హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ రాధికా రంగవల్లి. అందరూ ఎట్లున్నారులా, మంచి ఉన్నారా? మేమైతే మంచిగానే ఉన్నాం. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి అంటేనే తెలంగాణలో సకినాలబ్బ. అసలు ఈ పండగకే స్పెషల్లీ చేసుకుంటారనమాట సకినాలు అయితే తెలంగాణలో. ఇక్కడైతే బియ్యము 8 to 9 కేజీస్ ఉంటాయి. అవి నానబెట్టింది అమ్మ, నైట్ నానబెట్టింది. ఒక 12 అవర్స్ నానాలన్నమాట. ఇంకా అంతకంటే ఎక్కువ నానద్దు. అరిసెలకైతే ఎక్కువ నానొచ్చు, కానీ సకినాలకు మాత్రం నానద్దు అని అంటారు. ఇంకా అట్లా ఆరబెట్టుకోవాలి, చేతికి కొంచెం మాయిశ్చర్ ఆ తడి ఉండకూడదన్నమాట. ఇట్లా పిండి గిన్నె దగ్గర పోయి పట్టించుకోవాలి. వాళ్ళు చెప్తారు కొద్దిసేపు ఆరబెట్టమని. అట్లా ఆరబెట్టుకొని పట్టించుకోవాలి పిండి. చిన్నప్పుడు మా బాబుతో పోయేది నేను పిండి గిన్నె దగ్గరికి. ఇట్లా గుర్తొచ్చింది నాకు ఈరోజు. అసలు చూసాను ఇంకా సకినాలు ఎలా వేసుకోవాలో. ఇవి 8 కిలోలమ్మా? 8 కిలోల? 8 కిలోలకి ఓమా 2 ప్యాకెట్స్ అంటే 50 గ్రామ్స్ అనుకుంటా. 50 గ్రామ్స్ కాదు, ఒక చిన్న గ్లాసు. నువ్వులు 1.5 కిలో. ఉప్పు ఉప్పు తగినంత, టేస్ట్కి తగినంత. పిల్లలకి ఎప్పుడంటే అప్పుడు నీకు ఇష్టం ఉన్నట్టు నువ్వులు పోసుకో, సింపులే ఉన్నది అసలు. ఒక్క సాబ నువ్వు ఇంక మంచిగా పోసుకోవద్దు. మాకు ఉప్పు పోసుకోరాక మాకు మందిని పండుగ బదిలాడాలంటే ఎవరు వేరు. పోసుకొచ్చుకునే వాళ్ళు ఉంటే మంచిగా పోసుకోవచ్చు. బదిలాడాలి సకినాలు చేసేటప్పుడు. మా అమ్మ బతలాడుతుంది అందరినీ, సకినాలు వద్దురా అని. మాకు అందుకే పోయిలే రా బిడ్డ, సకినాలు వద్దురా అని అన్నది అనమాట. మా అమ్మ కూడా అట్లా అంటది అనమాట. సకినాలు ఎవ్వరికి, మా అమ్మకు పోయిరాదు, అక్కకు పోయిరాదు. నాకు సులోచన పిన్ నేర్పించింది చిన్నప్పుడు. ఉప్పు, ఓమా, నువ్వులు, గంతే. ఒక బియ్యమే 12 అవర్స్ నానబెట్టుకోవాలి. అవి పట్టించుకోవాలి. 4 గంటలు 5 గంటలు నానబెట్టుకుని చాలు. ఇష్టం, మన ఇష్టంతోనే పని అది. ఇప్పుడు ఇవన్నీ పోసుకున్నాం కదా, దాన్ని మంచిగా కలుపుకోవాలి. ఇట్లా కిందికి మీదికి అంతా కలుపుకొని వాటర్ పోసుకొని కలుపుకోవడమే అంతే. అట్లా టేస్ట్ చూడాలి. అమ్మ టేస్ట్ చూస్తుంది. ఇట్లా పొడి పొడి ఉన్నప్పుడు టేస్ట్ చూసుకుంటే బెస్ట్. అట్లా మంచిగా అడుగెళ్ళగా ఇట్లా కలుపుకోవాలన్నమాట. అంత ఒకసారి కలుపుకోవద్దు, కొంచెం కొంచెం అట్లా తీసుకొని కిల కిల తీసుకొని అట్లా వాటర్ కలుపుకోవాలన్నమాట. అంత ఒకసారి అయితే కలుపు. ఎందుకు కలుపుకోద్దామా మరి? నాంతది పైన పెట్టదు. అట్లా వాళ్ళు అటు అట్లా వాటర్ పోసుకొని కలుపుకోవాలి కొంచెం కొంచెం. కొంచెం లూజే ఉండాలి కదా అక్క, పిండి పోసుకోవచ్చు ఒకవేళ కావాలంటే. లూజ్ అయినా కూడా అట్లా ఇప్పుడు కూడా పిండి టేస్ట్ చూసుకోవచ్చు. ఉప్పు గిన ఇట్లా బాగా కలుపుకోవాలి. కలుపుకోకుంటే ఇరుగుతాయి అన్నమాట. అట్లా అక్క చూపిస్తున్నట్టు అట్లా, లేకపోతే ఇరుగుతాయి అంట. ఇట్లా ఒక క్లాత్ వేసుకోవాలి, మంచిగా వేసుకొని దీని మీదనే సకినాలు పోసుకోవాలి. చేతికి తగినంతగా ఇట్లా ఇట్లా పిండి తీసుకోవాలి. తీసుకొని ఇట్లా పోసుకోవాలి. ఫస్ట్ అప్ప ఇట్లా పోసుకుంటారు చాలామంది. నాకు కూడా అంత పర్ఫెక్ట్ రాదు, కానీ పోయమంటారు ఇవి ఇట్లా పోతు ఇట్లా అవుతుంది అన్నట్టు. పోసుకోవాలి. ఫస్ట్కి బొట్లు పెట్టుకుంటారు, చూపిస్తాను. అదేమన్నా పిండ అమ్మ పెట్టుకోవడానికి పెట్టడానికి
ఒకటేసారి మధ్యలో దానిక ఇట్లా మధ్యలో మంచి మంచి అప్పలు చేస్తానులే ఇప్పుడే సకినాలు పినిపిస్తాను మా చిన్న బావి ఇక్కడ పోసేది వాడు నేర్చుకుంటున్నాడు అనమాట. అయితే ఫస్ట్ అప్పకి అట్లా బొట్టు పెట్టుకోవాలి, మన ఆచారం ప్రకారం అట్లా బొట్టు పెడతారనమాట. చెయ్యికి నీళ్ళు పెట్టుకోరా, అంతే సింపుల్. అరే చూడు ఎంత గట్టి ఉన్నదో. అవునా, అట్లా కాదు బాబు. రేపు యుఎస్ పోతే అక్కడ పెళ్ళి అవుతుంది, ఎప్పుడు చేసుకోవాలని నేర్చుకో. మంచిదే వస్తాను రోజా, ఫాస్ట్గా ఒకట్లా ఫాస్ట్గా వస్తలేదు నాకు. నాకు భారీ చిన్నప్పటి నుంచి పిండి పెట్టకుండా ఎట్లా ఇప్పిందానే నేను చెప్తాను. అలా కాల్చుకుంటే ఇట్లా ఈ విధంగా వస్తాయి అన్నమాట సకినాలు. అంతే సకినాలు రెడీ, తెలంగాణ స్పెషల్ సకినాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రాధికా రంగవల్లి.